బిఎస్సి మరియు టెట్ ఎగ్జామినేషన్లలో లేదా ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఖచ్చితంగా ఒక మార్కు వచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన క్వశ్చన్ ట్యాగ్ను గురించి మనము నేర్చుకుందాం తెలుసుకుందాం క్వశన్ ట్యాగ్స్ క్వశన్ ట్యాగ్స్ ఓకే మరి క్వశ్చన్ ట్యాగ్ను గురించి మనము తెలుసుకోవాలంటే ఒకసారి మనము ఇంగ్లీష్ ప్రపంచంలోనికి వెళ్ళాలి ఓకే మరి మన ప్రపంచము నుండి ఇంగ్లీష్ ప్రపంచంలోనికి వెళితే అక్కడ మనకు ఎనిమిది పదాలు కనిపిస్తాయి ఓకే వాటిని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం ఓకే అవి ఒకటి నౌన్ రెండు ప్రనౌన్ మూడు వర్బ్ నాలుగు యాడ్ వర్బ్ ఐదు అర్జెక్టివ్ ఆరు ప్రిపోజిషన్ ఏడు కంజంక్షన్ ఎనిమిది ఇంటర్జెక్షన్ ఓకే సో జనరలీ ద వర్డ్స్ వీ యూజ్ ఇన్ ఇంగ్లీష్ సో వాట్ వీ కాల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మరి వీటిలో మనము వర్బ్ను గురించి మనం తెలుసుకోవాలి ఓకే వర్బ్ వర్బ్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ ప్రపంచంలోనికి అడుగుపెట్టే మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సింది వర్బే ఓకే మరి వర్బునే మనము తెలుగులో క్రియ అని అంటాం క్రియ అని అంటాం మరి క్రియ అనగా పనిని తెలిపే పదం పనిని తెలిపే పదం ఓకే ఎవరు చేసే పనిని తెలిపే పదం ఈ నౌను లేదా ప్రనౌన్ చేసే పనిని తెలిపే పదాన్ని మనము వర్బ్ అని అంటాం ఓకే నవ్వును ప్రణవును చేసే పనిని తెలిపే పదాన్ని మనము వర్బ్ అని అంటాం మరి ఈ వర్బులు ప్రధానంగా రెండు రకాలు వర్బ్స్ ఆర్ మైన్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ ఓకే ఒకటి మైన్ వర్బ్స్ ఓకే నంబర్ టూ హెల్పింగ్ వర్బ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి వర్బ్స్ ప్రధానంగా రెండు రకాలు ఒకటి మైన్ వర్బ్స్ రెండు హెల్పింగ్ వర్బ్స్ ఓకే మైన్ వర్బునే మనము ప్రిన్సిపల్ వర్బ్స్ అని లెగ్జికల్ వర్బ్స్ అని లేదా ఆర్డినరీ వర్బ్స్ అని కూడా అంటాం అదేవిధంగా హెల్పింగ్ వర్బునే మనము యాక్సిలరీ వర్బ్స్ అని లేదా అనామలస్ వర్బ్స్ అని లేదా స్పెషల్ వర్బ్స్ అని కూడా అంటాం బాగా గుర్తుపెట్టుకోవాలి వర్బులు ప్రధానంగా రెండు రకాలు ఒకటి మైన్ వర్బ్స్ నంబర్ టూ హెల్పింగ్ వర్బ్స్ ఓకే మైన్ వర్బ్నే మనము ప్రిన్సిపల్ వవ్వని లెగ్జికల్ అని ఆర్డినరీ వర్బ్స్ అని కూడా అంటాం అదేవిధంగా హెల్పింగ్ వర్బునే మనము యాక్జలరీ అని అనామలస్ అని లేదా స్పెషల్ వర్బ్స్ అని కూడా అంటాం ఓకే ఎస్ ఇప్పుడు మనము మైన్ వర్బ్ గురించి మనము తెలుసుకుందాం మైన్ వర్బ్ ఓకే మైన్ వర్బ్ ప్రధానంగా మనకు నాలుగు రూపాలలో కనిపిస్తుంది ఓకే మొదటి రూపాన్ని మనము ప్రజెంట్ ఫామ్ అని రెండవ రూపాన్ని మనము పాస్ట్ ఫామ్ అని మూడవ రూపాన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని నాలుగవ రూపాన్ని మనము ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అని అంటాం ఓకే సో ప్రజెంట్ ఫామ్నే మనము వి వన్ అని పాస్ట్ ఫామ్ను మనము వి టూ అని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ను మనము వి త్రీ అని ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ను మనము వి ఫోర్ అని అంటాం ఓకే చూడండి గో లేదా గోస్ వి వన్ వెంటు వీ టూ గోన్ వి త్రీ గోయింగ్ వి ఫోర్ ఓకే ప్లే లేదా ప్లేస్ వి వన్ ప్లేయిడ్ వి టూ ప్లేయిడ్ వి త్రీ ప్లేయింగ్ వి ఫోర్ ఓకే మనం బాగా గమనించినట్లయితే ఈ ప్రజెంట్ ఫామ్ మనకు తిరిగి రెండు రూపాల్లో కనిపిస్తుంది ఇలా గమనించండి గో గోస్ ఓకే గో గోస్ ఒకటి ఎస్ రూపము ఒకటి ఎస్ లేని రూపం ఓకే సో ఈ ప్రజెంట్ ఫామ్ మనకు రెండు రూపాల్లో కనిపిస్తుందని చెప్తున్నాం ఈ ఎస్ లేని రూపాన్ని మనము అనగా మొదట ఉన్న రూపాన్ని మనము బేర్ ఇన్ఫినిటివ్ అంటున్నాం ఓకే ప్రజెంట్ ఫాములో ఎస్ లేని రూపాన్ని మనము బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ అంటున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బేర్ ఇన్ఫినేటివ్నే మనము ఒరిజినల్ ఫామ్ అని ఫస్ట్ ఫామ్ అని రూట్ ఫామ్ అని లేదా ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అని కూడా అంటున్నాం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ ఫామ్ మనకు రెండు రూపాల్లో కనిపిస్తుంది ఒకటేమో బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ రెండవదేమో ఎస్ ఫామ్ ఓకే ఎస్ కాకుండా ఉన్న మొదటి రూపాన్ని మనం ఏమంటున్నాం బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ అని అంటున్నాం ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ సో మైన్ వర్పు ప్రధానంగా మనకు నాలుగు రూపాలు ఉంటాయి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఇప్పుడు మనము హెల్పింగ్ వబ్స్ గురించి మనం తెలుసుకుందాం ఓకేనా హెల్పింగ్ వర్బ్స్ ఇలా గమనించండి సో హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ప్రధానంగా మనకు ఇరవై నాలుగు ఉన్నాయి ఇంగ్లీష్లో మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి వాక్య నిర్మాణంలో మైన్ వర్బ్కు సహాయపడుతూ ఉంటాయి వాక్య నిర్మాణంలో మైన్ వర్బ్కు సహాయపడుతూ ఉంటాయి ద వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ ఇంగ్లీష్ ప్రపంచంలోనికి అడుగుపెట్టిన మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సినవి హెల్పింగ్ వర్బ్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో హెల్పింగ్ గ్రబ్స్ని ఎన్ను చెప్పుకున్నాం ట్వంటీ ఫోర్ వీటిలో బాగా గమనించినట్లయితే ద ఫస్ట్ ఫైవ్ వాట్ వి కాల్ బీ ఫార్మ్ వర్బ్స్ బీ ఫామ్ వర్బ్స్ ఓకే ఈజ్ ఆమ్ ఆర్ వాస్ వర్ నెక్స్ట్ డూ ఫార్మ్ వర్బ్స్ డూ డస్ డిడ్ నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్ వర్బ్స్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఇవి త్రీ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ వర్బ్స్ విల్ వుడ్ షెల్ షుడ్ క్యాన్ కుడ్ మే మైట్ మస్ట్ ఆర్ట్ నీడ్ డేర్ యూజ్ టు ఇవి మొత్తం మనకు థర్టీన్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీషు ప్రపంచంలోనికి అడుగు పెట్టే మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సినవి హెల్పింగ్ వర్బ్స్ ఇలా నేర్చుకోవాలి వాట్ ఆర్ బీ ఫార్మ్ వర్బ్స్ యు సే ఈజ్ ఆర్ వాజ్ వర్ వాట్ ఆర్ డూ ఫార్మ్స్ డూ డస్ డీడ్ వాట్ ఆర్ హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ వాట్ ఆర్ మోడల్ వర్బ్స్ విల్ వుడ్ షల్ షుడ్ క్యాన్ కుడ్ మే మైట్ మస్ట్ ఆర్ నీడ్ డేర్ యూజ్డ్ టు టు ఓకే ఎస్ టోటల్ హెల్పింగ్ ఓప్షన్ అంటే ఏంటి ఇలా చెప్పాలి ఎలా ఈజ్ ఆమ్ ఆర్ వాజ్ వర్ డూ డస్ డిడ్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ విల్ వుడ్ షల్ షుడ్ క్యాన్ కుడ్ మే మైట్ మస్ట్ ఆట్ నీ డేర్ యూజ్ టు అనాలి వెరీ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ప్రపంచంలోనికి అడుగు పెట్టే మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సిన ఇవే అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ను మనము ఆన్సర్ చేయాలి అన్న హెల్పింగ్ ఓప్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఓకేనా మరి అదేవిధంగా వీటి యొక్క కాంట్రాక్ట్ ఫామ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇలా గమనించండి ఇలా గమనించండి కాంట్రాక్ట్ ఫామ్స్ ఇలా గమనించండి కాంట్రాక్ట్ ఫామ్స్ లేదా షార్ట్ ఫామ్స్ అంటున్నాం చూడండి ఈజ్ నాట్ ఈజ్ నాట్ ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి అలా రెండు పదాలను కలిపి ఒకే పదంగా రాయడాన్ని మనం సాధారణంగా కాంట్రాక్ట్ ఫామ్ ఉంటున్నాం సాధారణంగా ఓకే చూడండి ఈజ్ నాట్ ఈజ్ అండ్ Are not, aren't. Was not, wasn't. Were not, weren't. Do not, don't. Does not, doesn't. Did not, didn't. Have not, haven't. Has not, hasn't. Had not, hadn't. Yes. Would not, wouldn't. Should not, shouldn't. Could not, couldn't. మెయినాట్ might మైడ్ నాట్ మైట్ హండ్ ఆట్ నాట్ ఆట్ హండ్ నీడ్ నాట్ నీడ్ అండ్ డేర్ నాట్ డేర్ అండ్ ఈజ్ not is డండ్ ఇవన్నీ ఒకే ప్రొసీజర్ను ఫాలో అవుతున్నాయి ఏం ప్రొసీజర్ ఫాలో అవుతున్నాయి చెప్పండి చెప్పండి ఇప్పుడు ఈజ్ నాట్ ఉంది ఏం చేస్తున్నాము ఆ ఈజ్ నాట్ను ఇక్కడ ఈజ్ దగ్గర రాసి ఇలా ఎన్ పెట్టి ఆ పాస్టర్ పెట్టి పెడుతున్నాం అన్నీ ఒకే నియమాన్ని పాటిస్తూ ఉన్నాయి ఓకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఐదు కొన్ని ప్రత్యేకమైనవి వీటిపైన మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి చూడండి విల్ నాట్ విల్ నాట్ మామూలుగా ఇలా రాస్తామంటే విల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ మనకు ఏమవుతుంది విలంట్ అవుతుంది విలంట్ యాక్చువల్గా ఇలా రాస్తామంటే విలంట్ అవుతుంది బట్ ఇంగ్లీష్లో విలంట్ అనేది లేదు సో విలంట్కు బదులుగా మనం ఏం రాయాలి ఓంట్ అని రాయాలి విల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఓంట్ అట్ ద సేమ్ టైం సేమ్ షెల్ నాట్ సెల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ సెలంట్ కాదు షెలంట్ కాదు సెలంట్ అనకూడదు ఏమనాలి షంట్ షాంట్ ఓకే నెక్స్ట్ అదేవిధంగా కెనాట్ కెనాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ బాగా గమనించినట్లయితే మామూలుగా చాలామంది కెనాట్ అంటే ఇలా రెండు ఎన్నులు రాస్తుంటారు కాంట్ ఓన్లీ సింగల్ ఎన్ మాత్రమే ఓన్లీ డోంట్ రైట్ డబల్ ఎన్ యు రైట్ ఓన్లీ సింగల్ ఎన్ కెనాట్ కాంట్ మస్ట్ నాట్ మస్టంట్ ఓకే సో ఇక్కడ మనం మస్ట్ అండ్ అని పలకూడదు కానీ మజంట్గా పలకాలి ఏంటి మజంట్ మస్టంట్ బదులుగా మజంట్ మజంట్ మజంట్గా రాయాలి మజంట్ మజంట్ ఓకే నెక్స్ట్ యామ్ నాట్ యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ వచ్చేసి ఉంగ్ నాట్ ఉంగ్ నాట్ ఇది కూడా ప్రత్యేకమైనది సో యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ యామ్ అంటు కాదు యామ్ అంటు కాదు యామ్ అంటు కాదు యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ యామ్ అంటు కాదు ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ మరి యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి ఉమ్ నాట్ ఉమ్ నాట్ ఇలా అపాస్టమి ఎం పెట్టి స్పేస్ ఇచ్చి ఎన్ఓటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ మనకు బాగా నేర్చుకోవాలి అంటే లేదా ఇంగ్లీష్ పైన మనం బాగా పట్టు కలిగి ఉండాలి అంటే హెల్పింగ్ గ్రూప్స్ మరియు వాటి యొక్క కాంట్రాక్ట్ ఫామ్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఓకేనా నేర్చుకుంటారు కాదు ఇప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్ గురించి మనం తెలుసుకుందాం క్వశ్చన్ ట్యాగ్స్ ఓకే ఇలా గమనించండి క్వశ్చన్ ట్యాగ్స్ ఏ ట్యాగ్ ఈజ్ ఏ స్మాల్ క్వశ్చన్ ఆర్ ఏ షార్ట్ క్వశ్చన్ జనరలీ కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఓకే ట్యాగ్ అనగా చిన్న ప్రశ్న ఏ షార్ట్ క్వశ్చన్ ఇది సాధారణంగా ఒక వాక్యానికి చివరన అతుకబడి ఉండడం వలన వీటికి ఆ పేరు వచ్చింది ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మామూలుగా ట్యాగ్ అంటే ఏంటి కట్టుట లేదా అతుకబడి ఉండుట మరి ఈ ట్యాగ్ అనేది ఒక వాక్యానికి చివరన అతుకబడి ఉండడం వలన వీటికి ఆ పేరు వచ్చింది గుర్తుపెట్టుకోండి ఏ ట్యాగ్ ఈజ్ ఏ స్మాల్ క్వశ్చన్ ఆర్ ఏ షార్ట్ క్వశ్చన్ కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఒక వాక్యానికి చివరన ఉన్న చిన్న ప్రశ్ననే మనము ఏమంటాం క్వశ్చన్ ట్యాగ్ అంటాం మరి క్వశ్చన్ ట్యాగ్ను ప్రధానంగా మనము స్పోకన్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కన్వర్జేషన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఓకే అదేవిధంగా లిసనర్స్ అటెన్షన్ కొరకు మన ఎదుటివారు సరిగా వింటున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి మనము కన్ఫర్మేషన్ కొరకు ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ కొరకు కూడా మనము క్వశ్చన్ ట్యాగ్ను మనం ఉపయోగిస్తూ ఉంటాం ఓకే సో ఎక్కువ భాగం మనము స్పోకన్ ఇంగ్లీష్లో వీటిని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అర్థంతో పని లేదు కానీ ట్యాగ్ను మనము ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి ఇలా ఒక వాక్యాన్ని ఇస్తే ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయాలి ఓకే మరి ట్యాగ్ను ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో మనము ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనము ట్యాగ్ను ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో తెలుసుకుందాం తెలుసుకుందామా ఓకే చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు త్రీ రూల్స్ ఉన్నాయి త్రీ రూల్స్ ఉన్నాయి ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయడానికి త్రీ రూల్స్ ఉన్నాయి బాగా చూడండి ఇలా ఒక వాక్యాన్ని ఇస్తాడు ఇలా ఒక వాక్యాన్ని ఇచ్చి ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనము ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే మరి ఈ ట్యాగ్ను కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకు త్రీ రూల్స్ ఉన్నాయి వెరీ సింపుల్ రూల్స్ వెరీ సింపుల్ రూల్స్ ఎస్ రూల్ నెంబర్ వన్ బాగా వినాలి ట్యాగ్ను ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి ఎ ట్యాగ్ షుడ్ బిగిన్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద హెల్పింగ్ వర్బ్స్ ట్యాగ్ను ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి ఓకే చూడండి హెల్పింగ్ హెల్పింగ్స్ అంటే ఏంటివి ఈజ్ హ్యామ్ ఆర్ వాజ్ వర్ డూ డస్ డిట్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ విల్ వుడ్ సెల్ షుడ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్ ఆర్ నీ డేర్ ఈజ్ రుడ్ టు సో వీటిని మనము హెల్పింగ్ కప్స్ అంటాం ఇంతకుముందే మనము తెలుసుకుందాం ఓకే మరి ట్యాగ్ను ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బుతోనే మన ట్యాగ్ను ప్రారంభించాలి ఓకే బాగా గుర్తుపెట్టుకోవాలి ఎ ట్యాగ్ షుడ్ బిగిన్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద హెల్పింగ్ వర్బ్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ హెల్పింగ్ వర్బ్ ఇన్ గివెన్ స్టేట్మెంట్ వీ షుడ్ రిపీట్ ద సేమ్ హెల్పింగ్ వర్బ్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ ఓకే మరి ఇక్కడ గమనించండి హీ ఈజ్ ప్లేయింగ్ ఇక్కడ హెల్పింగ్ ఏంటి చెప్పాలి హెల్పింగ్ ఏంటి ఈజ్ ఈజ్ కదా ఎస్ ఇక్కడ ఈజ్ సో మరి ట్యాగును ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే స్టార్ట్ చేయాలి ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బు ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బుతోనే మన ట్యాగ్ను స్టార్ట్ చేయాలి మన ట్యాగ్ను స్టార్ట్ చేయాలి దిస్ ఈజ్ రూల్ నెంబర్ వన్ ఓకే నౌ వీ గో టు రూల్ నెంబర్ టూ సో రూల్ నెంబర్ టూ ఏంటంటే ఇచ్చిన వాక్యం పాజిటివా లేదా నెగిటివా అని తెలుసుకోవాలి ఎందుకనగా జనరలీ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ ఏ నెగిటివ్ ట్యాగ్ అట్ ద సేమ్ టైమ్ ఏ నెగటివ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ ఏ పాజిటివ్ ట్యాగ్ ఇన్ జనరల్ సాధారణంగా పాజిటివ్ వాక్యము నెగటివ్ ట్యాగ్ను నెగటివ్ వాక్యము పాజిటివ్ ట్యాగ్ను కలిగి ఉంటుంది సో ఇచ్చిన వాక్యము పాజిటివా లేదా నెగిటివా అని తెలుసుకోవాలి ఇలా గమనించండి ఈ రెండు వాక్యాలను గమనించండి హీ ఈజ్ ప్లేయింగ్ హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ మరి ఈ రెండు వాక్యాలలో ఏది పాజిటివ్ వాక్యం ఏది నెగిటివ్ వాక్యం చెప్పండి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ చెప్పాలి వెరీ గుడ్ ఎస్ ఇక్కడ నాటు అనేది ఉంది కాబట్టి ఇదేమో నెగిటివ్ వాక్యం అని ఇక్కడ నాటు లేదు కాబట్టి ఈ వాక్యాన్ని మనము పాజిటివ్ వాక్యం అంటున్నాం ఓకే బాగా గుర్తుపెట్టుకోవాలి నాటు ఉంటే నెగిటివ్ అంటున్నాం నాటు లేకపోతే ఆ వాక్యాన్ని మనము పాజిటివ్ అంటున్నాం ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నాటే కాదు నాటు యొక్క బంధువులు చాలామంది ఉన్నారు వాళ్ళు వచ్చిన ఆ వాక్యాన్ని మనము నెగిటివ్ అనుకోవాలి ఎలా చూడండి నాట్ యొక్క బంధువులు ఎలా గమనించండి ఎస్ నాట్ నో నెవర్ నైదర్ నార్ హార్లీ స్కార్స్లీ రేర్లీ సెళ్ళం ఫీవ్ లిటిల్ అదేవిధంగా నో బడీ నో వన్ నో నథింగ్ మొదలవున్నవి ఒకసారి బాగా గమనించండి నాట్ నో నెవర్ నైదర్ నార్ హార్లీ స్కార్స్లీ రేర్లీ సెల్డమ్ ఫీ లిటిల్ నో బడీ నోవన్ నన్ నథింగ్ ఓకే ఇవన్నీ దాదాపుగా మనకు నాటుకు ఈక్వలంట్ వర్డ్స్ ఏదైనా ఒక వాక్యంలో ఈ పదాలు కనిపించినట్లయితే ఆ వాక్యాన్ని మనము ఏమనుకోవాలి నెగిటివ్ వాక్యంగా ట్వీట్ చేయాలి ఓకే ఇవి లేకపోతే సాధారణంగా ఆ వాక్యం ఏమైతుంది పాజిటివ్ వాక్యం అయింటుంది ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి ఈ సాధారణంగా ఈ పాజిటివ్ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో అఫిరిమేటివ్ అని కూడా అంటుంటాం అఫిర్మేటివ్ మామూలుగా అఫిరిమేటివ్ అంటుంటాం పాజిటివ్ వాక్యాన్ని అఫిరిమేటివ్ అంటాం ఇంకా నెగిటివ్ మామూలుగా మనం నెగిటివ్ అంటుంటాం ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాగా గుర్తుపెట్టుకోండి సో రూల్ నెంబర్ టూ ఏంటి ఇచ్చిన వాక్యం పాజిటివా నెగటివా గమనించాలి నాటు లేదా నాటు యొక్క రిలేటివ్స్ ఉన్నట్లయితే నెగిటివ్ అంటాం వాళ్ళు లేకపోతే మనము పాజిటివ్ అంటాం నౌ కమ్ టు ద పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇచ్చిన వాక్యం ఇచ్చిన వాక్యం పాజిటివ్ అయితే అనగా ఇచ్చిన వాక్యంలో మనకు నాటు లేకపోతే ఓకే ట్యాగులో ఉన్న హెల్పింగ్ గొప్పకు మనము ఎన్టీని కలపాలి ఎన్టీని కలపాలి నాట్ అని కలపరాదు సాధారణంగా సాధారణంగా బాగా గుర్తుపెట్టుకోండి ఇచ్చిన వాక్యం పాజిటివ్ అయితే అనగా ఇచ్చిన వాక్యంలో నాట్ కానీ లేదా నాటిక యొక్క రిలేటివ్స్ కానీ లేకపోతే ట్యాగులో ఉన్న హెల్పింగ్ గొప్పకు మనము ఎన్టీని కలపాలి ఎన్టీని కలపాలి ఓకే నాట్ అని మాత్రం కలపరాదు ఓకే వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ఇచ్చిన వాక్యం నెగటివ్ అయితే ఆల్రెడీ నాటు ఉన్నట్లయితే మనము ఎన్టీని కలపవలసిన అవసరం లేదు నాట్ లేకపోతే ఎన్టీని కలుపుతాం ఆల్రెడీ నాటు ఉంటే ఎన్టీని కలపవలసిన అవసరం లేదు ఓకే దిస్ ఈజ్ రూల్ నెంబర్ టూ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ ఏ నెగటివ్ ట్యాక్ ఏ నెగటివ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ పాజిటివ్ ట్యాగ్ ఇన్ జనరల్ ఓకే నౌ కమ్ టు రూల్ నెంబర్ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎ ట్యాగ్ షుడ్ ఎండ్ విత్ ద ప్రణౌన్ బాగా గుర్తుపెట్టుకోవాలి ట్యాగును ఖచ్చితంగా ప్రణౌనుతోనే పూర్తి చేయాలి ఓకే ఇలా గమనించండి ఒకసారి ప్రణౌన్ చూడండి ఇంగ్లీషులో ప్రధానంగా మనకు త్రీ పర్సనల్ ప్రనౌన్స్ ఉన్నాయి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్లో మనకు ఐ వై సెకండ్ పర్సన్లో యు థర్డ్ పర్సన్లో హీ ఇట్ దే ఉన్నాయి ఓకే ఫస్ట్ పర్సన్లో ఐ వై సెకండ్ పర్సన్లో యు థర్డ్ పర్సన్లో హీ షీ ఇట్ దే ఉన్నాయి ప్రతీ పర్సన్లో ఒక సింగులర్ వాటికి సంబంధించిన పిల్లలు ఉంటారు మొదటి పర్సన్లో ఐ సింగులర్ ఐకి సంబంధించిన ప్లూరలెవరు ఉయ్ సెకండ్లో యు వాడే సింగులర్ వాడే ప్లూరల్ సో ఉయ్ ట్రీట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్లూరల్ థర్డ్ పర్సన్లో హీ సింగులర్ సి సింగులర్ ఇట్ సింగులర్ ఈ మూడింటికి సంబంధించిన ప్లూరలెవరు దే అనగా మనం ఇలా సింగులర్ ప్లూరల్ అనే కాలం వేస్తే ఐ అనే వాటికి ఉయ్ ప్లూరల్ ఈ అనే వాటికి యూనే ప్లూరల్ హీకి దే ప్లూరల్ షీకి దేనే ఇట్టికి దేనే ఓకే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి ఏంటంటే ఇంగ్లీషులో ఏ నౌను ఇచ్చినా దాన్ని మనము ప్రణవం రూపంలోనికి మార్చుకునే సామర్థ్యాలు మనకు ఉండాలి ఇంగ్లీషులో ఏ నోనె ఇచ్చినా దాన్ని మనము ప్రణౌను రూపంలోనికి మార్చుకునే సామర్థ్యం ఖచ్చితంగా ఉండాలి మార్చుకోవడం ఏమైనా కష్టమా అంటే అంత కష్టం కాదు వెరీ వెరీ సింపుల్ ఎందుకనగా ఈ మొదటి రెండు పర్సన్లు ఫిక్స్ ఓన్లీ థర్డ్ పర్సన్ ఓకే ఇంగ్లీష్లో మనము ఏ నోన ఇచ్చినా దాన్ని మనము థర్డ్ పర్సన్లో చెప్పేట్టుగా ఉండాలి ముఖ్యంగా ఈ నాలుగు ఏంటి ఇలా గమనించండి హీ దే ఈ మూడు సింగులర్లను చెప్పుకున్నాం ఈ మూడింటికి సంబంధించిన ప్లూరలు ఏంటి దే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను ఒక నౌను చెప్తాను ఆ నౌనుని మీరు హీన షీన ఇట్ట దేన అని చెప్పాలి చెప్తారు అక్కడ చెప్పడం ఏమన్నా కష్టమా ఇలా గమనించండి నేను చెప్పే నౌను అయితే అనగా ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు దే అనాలి ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దెన్ వన్ యు సే దే దే అని చెప్పాలి ఓకే నేను గుంపు గుంపైతే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దే అని చెప్పాలి నేను చెప్పేనౌను ఒకటే అయితే సింగులర్ అయితే మీరు హీ అన్నా షీ అన్నా ఇట్ అన్నా చెప్పాలి అయితే నో ప్రాబ్లం దే అంటాం ప్రాబ్లం వల్ల ఏంటి ఒకటే అయితే ఆ ఒకటి వచ్చినప్పుడు ఏమని చెప్పాలి హీ అన్న చెప్పాలి షీ అన్న చెప్పాలి ఇట్ అన్న చెప్పాలి చెప్పడం ఏమైనా కష్టమా వెరీ సింపుల్ సాధారణంగా అబ్బాయి అయితే హీ అమ్మాయి అయితే షీ అబ్బాయి అమ్మాయి కాకపోతే అనగా పక్షి వస్తువు జంతువు అయితే ఇట్ అని చెప్పాలి ఓకే మరి చెప్తారు కదా ఎస్ కొంచెం చెప్పండి నాకు మీరు ఇప్పుడు హీన సీన ఇట్టా దేనా ఈ నాలుగింట్లోనే చెప్పాలి చెప్తారు కదా ట్రై చేయండి ఆ చెప్తారా చెప్పండి మార్కర్స్ 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 చెప్పాలి హీనా షీనా ఇట్టా దేనా మార్కర్స్ గుంపు ఉంది కాబట్టి దే ఒకటి కన్నా ఎక్కువ ఉంది నెక్స్ట్ రామ రామా ఒకటే గుంప ఒకటే సో ఒకటైతే అబ్బాయా అమ్మాయా లేకపోతే వస్తువా చెప్పాలి అబ్బాయి కాబట్టి హి రామ అంటే హి సీత చెప్పాలి షీ వెరీ గుడ్ ఎస్ టేబుల్ చెప్పాలి ఇట్ టేబుల్స్ అంటే దే పెన్ ఇట్ పెన్స్ దే చెప్పండి నాకు డాగ్ డాగ్ చెప్పాలి డాగ్ ఒకటే గుంప ఒకటే ఒకటే హీనాశి నా ఇట్ట ఎస్ ఇట్ నౌ డాగ్స్ 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 చెప్పాలి చెప్పాలి దే వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి నాకు బార్కింగ్ డాగ్స్ బార్కింగ్ డాగ్స్ చెప్పాలి ఇంతకుముందు ఏమో సారేమో డాక్స్ అంటే దే అన్నాడు మళ్ళీ ఈ బార్కింగ్ డాగ్స్ అంటే ఏమో అనుకుంటున్నారా ఇవి కూడా డాగ్సే సో ఇది కూడా మనం ఏం చెప్పాలి ఇది కూడా దే అనాలి చూసారా ఇంగ్లీషులో ఏ నౌను ఇచ్చినా దానిని మనము హీ షీ ఇట్ దే లలోనికి మార్చుకునే సామర్థ్యం మనకు ఉండాలి ఓకేనా నవ్ కమ్ టు ద థర్ రూల్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమని ఏమని ఎస్ ట్యాగును ఖచ్చితంగా ప్రణవునుతోనే పూర్తి చేయాలి ట్యాగ్ షుడ్ ఎండ్ విత్ ప్రణవ్ ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక ప్రణవ్ను ఉన్నట్లయితే ఆ ప్రణువుతోనే మన ట్యాగును పూర్తి చేయాలి ఓకే ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక ప్రణవ్ను ఉన్నట్లయితే ఆ ప్రణవులతోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి ఓకే చూడండి ఇలా గమనించండి సో వాట్ ఈజ్ ది ప్రణ హియర్ హీ ఓకే ఈ ప్రణవనతోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి ఓకే ఎస్ హీ ఎస్ ఈ ప్రణవనతోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎస్ ట్యాగ్ను ఖచ్చితంగా ప్రణవ్లతోనే పూర్తి చేయాలి ఓకే ఒకవేళ ప్రణవ్ను కాకుండా ఏదైనా ఒక నౌను ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ ప్లేస్లో హీ కాకుండా ఇలా ఉందనుకోండి రామా రామా అనుకోండి అప్పుడు ఇక్కడ మనం రామా అని రాయకూడదు ఎందుకంటే ట్యాగులో మనము నౌనును ఉపయోగించరాదు ఉపయోగించరాదు మరి ఏం చేయాలి ఈ నౌనుకు సంబంధించిన ఒక సూటబుల్ ప్రణవును ఎన్నుకొని వాటితోనే మన ట్యాగ్ను పూర్తి చేయాలి మరి రామ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏమని హీ అని సో రామ బదులుగా మనం హీలు రాయాలి ట్యాగులో మనం నవ్వును ఉపయోగించకూడదు వాటికి సంబంధించిన ప్రణులను మాత్రమే ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ సీత అని అనుకో అప్పుడు ఏం చేయాలి షీ అని రాయాలి ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ ట్యాగులో దాదాపుగా మనం స్మాల్ లెటర్స్నే ఉపయోగించాలి సాధారణంగా సాధారణంగా స్మాల్ లెటర్స్నే ఉపయోగించాలి ఒకటి మాత్రం ఏంటి ఎక్సెప్ట్ ఐ ఈ ప్రనౌను ఐ తప్ప ఈ ప్రనౌను ఐ తప్ప ఎస్ మామూలుగా మనము స్మాల్ లెటర్స్నే ఉపయోగించాలి ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ ఒకసారి ఈ మూడు రూళ్ళు గమనించాలి ట్యాగును ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బు ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బుతోనే మన ట్యాగ్ను స్టార్ట్ చేయాలి నెక్స్ట్ రూల్ నంబర్ టూ మైనస్ ఆ చూడాలి ఒకవేళ పాజిటివ్ అయితే ఎంటిని కలపాలి నెగిటివ్ అయితే ఎంటిని కలపవలసిన అవసరం లేదు రూల్ నంబర్ త్రీ ట్యాగును ఖచ్చితంగా ప్రణవ్నుతోనే పూర్తి చేయాలి ఒకవేళ ప్రణవ్ను కాకుండా ఏదైనా ఒక నౌను ఉన్నట్లయితే ఆ నౌనుకు బదులుగా మనము ప్రణవ్నే చేయాలి ఓకే ఇచ్చిన వాక్యంలో ఏదైతే ప్రణవ్ ఉందో సాధారణంగా ఆ ప్రణవ్లతోనే మన ట్యాగ్ను పూర్తి చేస్తుంటాం ట్యాగులో మనము లెటర్స్ని ఉపయోగించాలి ఎక్సెప్ట్ ఐ ఒక ఐ తప్ప ఓకే ట్యాగులో మనము నౌను ఉపయోగించరాదు బాగా గుర్తుపెట్టుకోవాలి ట్యాగులో ప్రధానంగా రెండు పదాలే ఉంటాయి రెండు పదాలు మాత్రమే ఉంటాయి అందులో మొదటిది ఖచ్చితంగా మొదటిది ఖచ్చితంగా హెల్పింగ్ వరపై ఉంటుంది హెల్పింగ్ వరపై ఉంటుంది రెండవది మాత్రం ప్రనౌన్ అయి ఉంటుంది ఓకే బాగా గుర్తుపెట్టుకోవాలి ట్యాగులో రెండే పదాలు ఉంటాయి మొదటిది ఏంటి హెల్పింగ్ హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్ రెండవది ఏంటి ప్రణవం అంతే హెల్పింగ్ గ్రూప్తో స్టార్ట్ చేస్తాం నాటు ఉందా లేదా చూస్తాం ప్రణవంతో పూర్తి చేస్తాం అంతే అంతే మరి మీరు కొన్ని ఉదాహరణలు చేస్తారా అర్థమైందా చేస్తారా చేయండి ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలు చేద్దామా ఓకే మోడల్ వన్ చూద్దామా చూడండి మోడల్ వన్ ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి సమాధానం చేయడానికి ప్రయత్నం చేయండి ఒక్క నిమిషం వీడియో స్టాప్ చేసి చూడండి ఒకసారి ఓకే చూద్దామా ఇలా గమనించాలి ఒకసారి హీ ఈజ్ గోయింగ్ రూల్ నెంబర్ వన్ ఏంటి ట్యాగును ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బుతోనే మన ట్యాగును ప్రారంభించాలి సో ఈ వాక్యంలో హెల్పింగ్ వర్బ్బు ఏంటి సాధారణంగా ఈజ్ సో ఈజ్తో స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేశాం నెక్స్ట్ రూల్ నెంబర్ టూ నాటు ఉందా లేదా చూడాలి నాట్ లేదు లేకపోతే ఏం చేయాలి ఎన్టీని కలపాలి రూల్ నంబర్ త్రీ ట్యాగును ఖచ్చితంగా ప్రణవ్నుతోనే పూర్తి చేయాలి ఒకవేళ ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక ప్రణౌన్ ఉంటే ఆ ప్రణౌనుతోనే మన ట్యాగును పూర్తి చేయాలి ఈజ్ అండ్ హీ ఓకే ఒక విషయం విషయంగా గుర్తుపెట్టుకోవాలి ప్రణవ్ను కాకుండా ఏదైనా ఒక ఉంటే ఆ నౌనుకు సంబంధించిన ప్రణవ్ని అనుకొని వాటితో మనం పూర్తి చేస్తాం రెండోది గమనించండి ఈజ్ హెల్పింగ్ హీజ్ నెక్స్ట్ నాట్ ఉందా ఉంది సో ఏంటి అవసరం లేదు వాటిది ప్రణవన్ హియర్ హీ ఈజ్ హీ నెక్స్ట్ థర్డ్ కనుక్కోవాలి త్వరగా హెల్పింగ్ గో పెయింటి ఆర్ నాట్ ఉందా లేదు ఎన్టీ వాట్ ఈస్ ప్రమన్ హియర్ దే దే వెరీ గుడ్ నాలుగవది హెల్పింగ్ గౌ డీడ్ డీడ్ నాట్ ఆల్రెడీ ఉంది సో షీ డీడ్ షీ ఓకే నెక్స్ట్

ఉందా విలంటు లేదు ఈ విల్నాట్ ఈ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏమని చెప్పుకున్నాం మనము అని చెప్పుకున్నాం ఓంట్ విహ్ విల్ అంటు కాదు విల్ అంటు కాదు విల్ అంటు కాదు సో ఏం రాయాలి ఇక్కడ మనము ఓంట్ రాయాలి విల్ అంట్ అనే పదం లేదు ఓంట్ ఓంటి హీ ఓంటి హి ఎస్ నెక్స్ట్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వాట్ ఈస్ హెల్పింగ్ హియర్ కెన్ నాట్ లేదు కాబట్టి ఏం చేద్దాం ఎన్టీ ఎన్టీ వాట్ ఈజ్ హియర్ ఐ కాంట్ ఐ ఇక్కడ మళ్ళా ఒక చిన్న ఎర్ర ఏంటి చెప్పండి ఎస్ డోంట్ రైట్ డబల్ ఎన్ కాంటులో ఇలా రెండు ఎన్నులు రాయకూడదు ఒక ఎన్నే రాయాలి సిఏఎన్ అపాస్తపీటీ ఒక ఎన్ను మాత్రం రాయాలి ఓకే ఎస్ గమనించండి ఒక ఎన్నే ఒక ఎన్నే సిఏన్ అపాస్టిటీ కాంటై నెక్స్ట్ ఐ షెల్ గో టు మూవీ ఎస్ వాట్ ఈజ్ హెల్పింగ్ హియర్ షెల్ షెల్తో రాద్దాం మరి నాటు ఉందా ఉందా లేదు సో ఎన్టీ రాద్దాం మరీ ప్రాబ్లమ్ స్టార్ట్ ఎన్టీ షలంట్ షలంట్ కాదు ఈ షల్ నాట్ ఈ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ షల్ట్ కాదు ఏంటి షెంట్ షెంట్ షలంట్ కాదు షలంట్ కాదు షెంట్ అని రాయాలి ఓకేనా ఎస్ బాగా గమనించండి షలంట్ కాదు ఏం రాయాలి షెంట్ అని రాయాలి ఇలా చూడండి ఎస్హెచ్ఎన్ అపాస్ట్రిట్ షెంట్ షాంట్ మీ ఇష్టం ఎస్ షాంట్ ఐ

హీ కాంట్ ఒక్కొక్కసారి ఇలా కాంట్రాక్ట్ ఫోన్ కూడా వస్తాయి కాంట్ కాంటే కెనాట్ సో వాట్ ఈజ్ హెల్పింగ్ హియర్ ఎస్ కెన్ కెన్ ఆల్రెడీ నాట్ ఉంది ఎండి రూపంలో ఉంది సో ఎండి అవసరం లేదు వాట్ ఈజ్ పవన్ హియర్ హీ కెన్ హీ నెక్స్ట్ వీ మస్ట్ గో టు ద క్లాస్ హెల్పింగ్ ఓ మస్ట్ మస్ట్తో స్టార్ట్ చేద్దాం మరి నాట్ ఉందా లేదు ఎన్టీని యాడ్ చేద్దాం ఉయ్ దీన్ని మనం మజ్ అంట్ ఉయ్గా చెప్పుకోవాలి మస్ట్ అండ్ అనే దానికన్నా మజ్ ఉయ్ అనాలి నెక్స్ట్ వీ ఆర్ట్ టు ఎస్ వాట్ ఇస్ ఎర్పి హియర్ ఆర్ట్ ఆర్ట్తో స్టార్ట్ చేద్దాం మరి నాట్ లేదు కాబట్టి ఎన్టీ ఆర్ట్ అండ్ ఉ చాలా సులభంగా ఉన్నాయి కదా ఎంత ఈజీ చూడండి ఎంత సులభంగా మనం ఎగ్జామినేషన్లో ఒక మార్కును మనం సంపాదించవచ్చు కదా చాలా సులభంగా ఉన్నాయి కదా చాలా సులభంగా ఉన్నాయి కదా ఓకేనా ఇప్పుడు ఇవి చేయండి చూద్దాం చూద్దాం ఎంత సులభం మనకు అర్థమవుతాయి ఇలా గమనించండి ఇవి చేయండి చెప్పండి దేర్ ఈజ్ ఏ బాక్స్ ఆన్ ద టేబుల్ ఈస్ ఈజ్ నాట్ ఉందా లేదు ఎన్టీ ఈజంట్ ఇక్కడ చాలామంది చేసే చిన్న ఎర్ర అంటే బాక్స్ అని ఈజంట్ ఇట్ అంటుంటారు రాంగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒక వాక్యం మనకు దేరు చేత కానీ లేదా వన్ చేత కానీ ప్రారంభమైతే వాటిని మనము ట్యాగ్లో ఉపయోగించాలి ఓకే ఏదైనా ఒక వాక్యం మనకు దేరు చేత కానీ వన్ చేత కానీ ప్రారంభమైతే ఓకే వాటితోనే మనము ట్యాగ్ను పూర్తి చేయాలి ఎందుకంటే ఇవి కూడా ప్రొనౌన్సే సో ఈజంట్ ఇట్ అనకూడదు మరి ఏమనాలి ఈజంట్ దేర్ ఈజంట్ దేర్ అనాలి నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా వన్ ఉంది చూడండి షుడ్ షుడ్తో స్టార్ట్ చేద్దాం నాట్ లేదు కాబట్టి ఎన్టీని ఉపయోగిద్దాం వన్ షుడ్ అండ్ వన్ ఏదైనా ఒక వాక్యం మనకు దేరు చేత కానీ లేదా వన్ చేత కానీ ప్రారంభమైతే ట్యాగ్లో వాటితోనే పూర్తి చేద్దాం ఇక్కడ వన్ అనేది ఇక్కడ ప్రణవం వన్ అనేది ప్రణవం ఇలా వస్తే మాత్రం అలా మనం వన్ ఉపయోగించకూడదు ఎలా ఇలా వన్ గర్ల్ వన్ గర్ల్ వన్ గర్ల్ షుడ్ అటెండ్ అలా అన్నా అనుకోండి వన్ గర్ల్ వన్ గర్ల్ అంటే ఒక అమ్మాయి ఒక అమ్మాయి అంటే అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సర్ షుడెంట్ షీ షుడెంట్ షీ అది వేరే ఇది వన్ గర్ల్ ఇది ఓన్లీ వన్ ట్రై టు అండర్స్టాండ్ ఓకే సో దేర్ వన్ చేత స్టార్ట్ అయితే వాటిని మనం ట్యాగ్లో పూర్తి చేస్తాం నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ బాక్స్ ఈజ్ నాట్ ఉందా లేదు ఎంటీ ఈజ్ ఇక్కడ ఏం చెప్పాలి ఇట్ట దిశ ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ట్యాగులో మనము దిస్ దట్ దిస్ దోస్లను మనము ఉపయోగించరాదు ఓకే ట్యాగులు దిస్ దట్ దిస్ దోస్ లను మనం ఉపయోగించరాదు మరి ఎవరు ఉపయోగించాలి వీటిని మనం డెమాన్స్ట్రేషన్ అంటాం మామూలుగా మరి ఇవి ఎవరిని చూపిస్తున్నాయో ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాయో చూడండి దిస్ ఈజ్ ఏ బాక్స్ దిస్ ఈజ్ ఏ బాక్స్ 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 చూపిస్తున్నాయి ఆ బాక్స్కి సంబంధించిన ప్రణాళనం మనం రాయాలి బాక్స్ అంటే ఏంటి ఇట్

నాట్ లేదు కాబట్టి ఎన్టీ ఆర్అంట్ మ్యాంగోస్ మ్యాంగోస్ హీనా హీనా ఇట్ట దేనా మ్యాంగోస్ గుంపు కాబట్టి దే ఆర్అంట్ దే నెక్స్ట్ హీ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఈ యూజ్డ్ టు సేమ్ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా ఇలా యూజ్ టు వచ్చినప్పుడు మాత్రం మనము డిడంటును మనము సమాధానంగా తీసుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ యూజ్డ్ టు వచ్చినప్పుడు మాత్రం యూజ్డ్ టు వచ్చినప్పుడు మాత్రం మనము డిడంటును మనము సహాయంగా తీసుకోవాలి డిడంటును మనము సహాయంగా తీసుకోవాలి ఓకే డిడంటు డిడంటు ఓకే సో యూజ్డ్ టు వచ్చాము డిడంటు సో వాట్ ఈస్ ఆన్సర్ గర్ హి డిడంటిహీ కరెక్ట్ ఆన్సర్ లేదా ఇలా కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం యూజ్ అంటిహీ నో ప్రాబ్లమ్ యూజ్ అండి ఇలా ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి డిడంటి ఏదన్నా దాదాపు రెండు ఒకటే ఎస్ నెక్స్ట్ సమ్వన్ హ్యాండ్ రికగ్నైజ్డ్ హిమ్ వాట్ ఈజ్ హెల్పింగ్ అఫ్ హియర్ హ్యాండ్ హ్యాడ్తో స్టార్ట్ చేద్దాం మరి నాటు ఉందా లేదు సో ఇంటిని కలుపుతాం సమ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ వన్ మరి సమ్ వన్ అంటే ఏం రాయాలి మరి బాగా వినండి ఒకసారి ఏదైనా ఒక వాక్యంలో మనకు లేదా ఏదైనా ఒక వాక్యం మనకు సమ్ వన్ ఎవరీ వన్ ఎనీ వన్ నో వన్ నన్ సంబడీ ఎనీ బడీ ఎవరీ బడీ నో బడీ వీటిని మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటూ ఉంటాం సో మరి ఏదైనా ఒక వాక్యం మనకు వీటి చేత ప్రారంభమైతే అలా సంవత్సరం వీడి చేత ప్రారంభమైతే మనము దే దేని మనము సూటబుల్ ప్రణులుగా ఎన్నుకోవాలి దే హ్యాడ్ అండ్ దే దేని మనము సూటబుల్ ప్రణువులుగా ఎన్నుకోవాలి ఒకవేళ ఇవైతే సంథింగ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ నథింగ్ అలా థింగ్ థింగ్ అయితే ఎస్ ఇట్ను మనము సూటబుల్ ప్రణులుగా ఎన్నుకోవాలి ఇట్ ఇట్ ఇలా గమనించండి నథింగ్ వాస్ సాడ్ ఎస్ వాస్ వాస్ వాజ్ నాట్ నాటు ఉందా లేదా నాటు ఉందా లేదా ఉంది ఏంటి నో రూపంలో సో ఏంటి అవసరం లేదు నథింగ్ కాబట్టి మనం ఏం చేస్తాం వాజ్ ఇట్ వాజ్ ఇట్ ఆల్ ఆఫ్ అస్ కెన్ డు ద సమ్ చూడండి కెన్ స్టార్ట్ చేద్దాం నాటు ఉందా లేదా లేదు కాబట్టి ఎస్ కాంట్ ఇక్కడ ఎప్పుడ్రాం రావాలి ఎప్పుడ్రాం రావాలి ఎస్ వెరీ ఇంపార్టెంట్ బాగా గమనించండి ఏదైనా ఒక వాక్యం మనకు ఆలాఫ్ తో కానీ సమ్మాఫ్ ఎనీ మెనీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఇలా మొదలగు వాటితో ప్రారంభమవుతూ వాటికి పక్కన చూడండి ఇక్కడ అజ్ ఆబ్జెక్టివ్ ప్రణులు ఉన్నట్లయితే ఈ ఆబ్జెక్టివ్ ప్రణుకు సంబంధించిన సబ్జెక్టివ్ ప్రణులను మాత్రమే మనము ట్యాగులో ఉపయోగించాలి బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక వాక్యం మనకు ఆల్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ మెనీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ మొదలగు వాటితో ప్రారంభమవుతూ వాటికి ప్రక్కన ఆబ్జెక్టివ్ ప్రణవనం ఉన్నట్లయితే ఈ ఆబ్జెక్టివ్ ప్రణవ్కు సంబంధించిన సబ్జెక్టివ్ ప్రణులు మాత్రమే మనము ట్యాగ్లో ఉపయోగించాలి మరి అజ్కు సంబంధించిన సబ్జెక్ట్ ప్రణాళనం ఏంటి ఇలా గమనించండి ఒకసారి సబ్జెక్టు ప్రణవం ఆబ్జెక్ట్ ప్రణాళం చూడండి ఐకి మీ వై అస్ హీ కీ హీమ్ షీ కీ హర్ ఇకి ఇట్టే దే కీ దెమ్ మరి అజుకి ఎవరు ఉయ్ ఉయ్ని మనము ఆన్సర్ చేయాలి ఓకే ఎస్ కాంట్ ఉయ్ కాంటు ఉయ్ ఎస్ సమ్ ఆఫ్ దెమ్ కెన్ డూ ద సమ్ ఇది మీరు చేయండి ఎస్ కెన్ సేమ్ నాట్ లేదు కాబట్టి మరి ఏంటి సమ్ ఆఫ్ దెమ్ మరి దెమ్ముకు సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి ద దెమ్ ఏంటి దే ఎస్ కాంటు దే కాంటు దే కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇప్పుడు మనము ఒక చిన్న విషయాన్ని మనము మాట్లాడుకొని మోరల్ టూకు మనం వెళ్దాం ఓకే ఈ విషయాన్ని గమనించండి ఇలా గమనించండి చూడండి ఒకసారి సమ్ వన్ హ్యాండ్ రికగ్నైజ్డ్ హిమ్ ఇంతకుముందే చేశాం సో హ్యాడ్ హెల్పింగ్ గో నాట్ లేదు కాబట్టి ఎన్టీ అని తీసుకున్నాం హ్యాడ్ అండ్ సో ఏదైనా సమ్వన్ ఎనీ వన్ సంబడి ఇలా అయితే దేని మనము సూటబుల్ ప్రణంగా ఎన్నుకోవాలని చెప్పాం నో ప్రాబ్లం హ్యాపీ ఇప్పుడు ఇది చూడండి సమ్వన్ హ్యాజ్ రికగ్నైజ్డ్ హిమ్ సమ్ వన్ హ్యాజ్ రికగ్నైజ్డ్ హిమ్ హ్యాస్ ఇలా హ్యాస్ ఇలా రాద్దాం నాట్ ఉందా లేదు కాబట్టి ఎంట్రీ పెడదాం సార్ మీరే చెప్పినారు కదా సమ్మోన్ ఎనీవన్ కాబట్టి దే రాద్దాం ఓకే ఇలా రాస్తాం ఇక్కడైతే నో ప్రాబ్లం కరెక్టే మరి ఇక్కడ కరెక్టేనా హ్యాజ్ అండ్ దే అనేది ఉందా హ్యాజ్ అండ్ దే అనేది ఉందా హ్యాజ్ అండ్ దే కరెక్టా ఇలా గమనించండి హ్యాజ్ అండ్ దే ఇలా చూడండి ఒకసారి వెరీ 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 ఇంపార్టెంట్ హ్యాజ్ అండ్ దే ఉందా ఓకే మామూలుగా జనరల్గా ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటూ ఉంటాం మామూలుగా యాక్చువల్గా ఇది మామూలుగా క్వశ్చన్ డ్యాగ్రేజ్ సబ్జెక్ట్ అవుతుంది మామూలుగా ఇది వర్బ్ అవుతూ ఉంటుంది దే హ్యాస్ దే హ్యాస్ అని అంటామా దే హ్యాస్ అని అంటామా ఒక్కసారి ఇలా చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న ఒక గమనించండి ఇలా ఈజ్ యామ్ఆర్ చూడండి ఈజ్ ఆర్ మామూలుగా ఐ ఐమ్ యు ఆర్ ఆర్ దే ఆర్ హీజ్ సి ఈజ్ ఇట్ ఈజ్ అంటుంటాం ఐ ఆమ్ యు ఆర్ ఆర్ దే ఆర్ హీ ఈజ్ సీఈ్ ఇట్ ఈజ్ అంటాం ఈజ్ ఆమ్ ఆర్ వస్తే అదేవిధంగా వాజ్ వరకు వస్తే ఐ వాజ్ వర్ దే వర్ హీ వాజ్ సీ వాజ్ ఇట్ వాజ్ అంటాం హ్యావ్ హ్యాడ్ పరంగా వస్తే గమనించండి ఐ హ్యావ్ వీ హ్యావ్ యూ హ్యావ్ దే హ్యావ్ హీకి హ్యాజ్ షీ హ్యాస్ ఇట్ హ్యాస్ ఇంకా హ్యాడ్ ఇంగ్లీష్లో మంచి వర్బ్ అన్నింటికీ హ్యాడ్ని ఉపయోగిస్తాం ఇప్పుడు మనకు దే హ్యాస్ దే హ్యాస్ మరి ఇక్కడ దే హ్యాజ్ ఉందా దే హ్యాస్ ఉందా ఏముంది ఇక్కడ దేకి హ్యాజ్ వస్తుందా రాదు ఏం రావాలి మరి చెప్పాలి హ్యావ్ దే హ్యావ్ దే ఒక్కొక్కసారి క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టుతో కూడా వర్బు అగ్రి కావాల్సి వస్తుంది సో హ్యాజ్ అన్నా హ్యావ్ అన్న ఒకటే కానీ వర్బు అగ్రి కావాలి సో ఇక్కడ మనం ఏం రాయాలి హ్యాజ్ కన్నా ఏం రాయాలి హ్యావ్ ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ సో మనం ఏం రాద్దాం ఇక్కడ ఎస్ హ్యావ్ దే హ్యావ్ వంటు దే అని రాస్తాం నెక్స్ట్ మీరే చెప్పండి ఇంకనుద్దాం ఎవరీ వన్ ఈజ్ కమింగ్ ఓకే మన ప్రకారం చేస్తే ఈజ్తో స్టార్ట్ చేద్దాం నాట్ లేదు కాబట్టి ఎంట్రీ పెడదాం ఎవరీ వన్ కాబట్టి దే అని రాస్తాం మరి దే ఈజంట్ అంటామా దే ఈజంట్ ఈజ్కి వెళ్దామా దే ఉంది దే ఆర్ దే ఆర్ ఆర్ దే ఆర్ దే దే ఈజ్ అన మరి ఏమనాలి దే ఆర్ సో ఇక్కడ కూడా రాంగ్ సో మనం ఏం చేయాలి ఇక్కడ ఈజన్కి బదులుగా మనము ఆర్ అంటారు ఆన్సర్ చేయాలి ఈ చిన్న విషయాన్ని మీరు గమనించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మనము వెరీ ఇంపార్టెంట్ మోడల్ అయిన మోడల్ టూకు మనం వెళ్దాం మోడల్ ట్యూ ఓకే గమనించండి మోడల్ ట్యూ చూడండి మోడల్ టూ అంటున్నా అంటే కొత్త మోడల్ కాదు మోడల్ వన్నే చేయాలి చేయండి ట్రై చేయండి ఎస్ ఐ ఆమ్ ప్లేయింగ్ యామ్ నాట్ ఉందా లేదు సో ఎంటిని యాడ్ చేస్తున్నాం వాట్ ఈజ్ ద హియర్ ఐ యామ్ అండ్ ఐ ఓకే వెరీ గుడ్ బాగా చేశారు నెక్స్ట్ యామ్ నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంటి అవసరం లేదు ఐ ఆమ్ ఐ మామూలుగా మనం చేస్తే మనకి ఇలా ఆన్సర్ వస్తుంది మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే ఇంగ్లీష్లో యామంట్ అనే పదం లేదు దెర్ ఈజ్ నో యామంట్ ఎందుకనగా ఎందుకనగా యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఉమ్ నాట్ యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ నాట్ యామంట్ కాదు దెర్ ఈజ్ నో యామంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యామంట్ అనే పదము ఇంగ్లీష్లో లేదు ఓకే ఎందుకండగా నాట్ ఇక కాంట్రాక్ట్ ఫమ్ ఉమ్నాడ్ కాబట్టి కాబట్టి ఎప్పుడైనా మనకు ట్యాగులో ఇలా యామంట్ అని వచ్చినప్పుడు యామంటై అని వచ్చినప్పుడు ఈ యామంటైకి బదులుగా మనము ఆర్ అంటైని మనము సమాధానంగా రాసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ట్యాగులో మనకు ఆమంటై అని వచ్చినప్పుడు దాన్ని మనం ఏమనుకోవాలి ఆర్ అంటైగా సమాధానంగా రాసుకోవాలి ఆమంటై అని వస్తే ఆర్ అంటైగా రాసుకోవాలి ఆమంటై అని రాయకూడదు ఒకవేళ ట్యాగులో ఆమె అని వస్తే ఆమెయ్గానే రాయాలి అక్కడ ఆర్ అంటై రాసామని ఆరై అని రాస్తే ఒప్పుకోరు ఆమె ఉంది ఆమె ఉంది అక్కడ ప్రావం లేదు ఇక్కడ ఆమంటై లేదు కాబట్టి ఆర్ అంటై అని రాసాం ఓకే ఎప్పుడైనా ట్యాగులో మనకు యామంటై అని వచ్చినప్పుడు మనము ఏంగా రాసుకోవాలి ఆర్ అంటైగా రాసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ చెప్పండి ఐ యామ్ సింగింగ్ సేమ్ యామ్ నాట్ లేదు కాబట్టి ఎంట్ యామ్ అంటే వస్తుంది కాబట్టి ఎం రాక్కడ ఆర్ అంట్ ఆర్ ఐ నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ సింగింగ్ యామ్ నాట్ ఉంది కాబట్టి ఏంటి అవసరం లేదు యామ్ ఐ నెక్స్ట్ ఐఎమ్ ఏ టీచర్ యామ్ యామ్ రాస్తాం యామ్ రాస్తాం నాట్ లేదు కాబట్టి ఎంట్రీ పెడతాం మరి అమెంట్ ఉందా మరి ఏం చేయాలి మరి అమెంట్కు బదులుగా ఏం రాయాలి చెప్పాలి ఎస్ ఆర్ అంటుని రాయాలి ఆర్ అంటాయి నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఎ టీచర్ యామ్ ఐఎమ్ హ్యాపీ ఆర్ అంటాయి ఐఎమ్ లకీ ఎస్ చెప్పాలి ఐఎమ్ లకీ ఆర్ అంటై సో ట్యాగులో యామ్ వచ్చినప్పుడు మాత్రమే ఆర్ అంటైని మనం సమాధానంగా గుర్తించాలి ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ సో ఈ మోడల్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు ఓకే ఇప్పుడు మనము మోడల్ త్రీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనము మోడల్ త్రీని గురించి తెలుసుకుందాం నేర్చుకుందాం ఓకేనా గమనించండి మోడల్ త్రీని ఐ రైట్ ఈ స్టోరీ హీ రైట్స్ ఇయ స్టోరీ హీ రోట్ ఈ స్టోరీ మరి సాధారణంగా మనము క్వశన్ ట్యాగును కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు హెల్పింగ్ వర్బు ఉండాలి ఉండాలి కాదు ఉండి తీరాలి మరి ఈ వాక్యాలను మనకు హెల్పింగ్ వర్బు ఉందా లేదు కాబట్టి ఈ వాక్యాలను మనము లేదా ఈ మోడల్ను మనము వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ అనుకుందాం వితౌట్

ఓకే ప్రజెంట్ ఫామ్ను మనం ఏమంటున్నాము వి వన్ అంటున్నాం పాస్ట్ ఫామ్ను మనము వి టూ అంటున్నాం టెక్నికల్గా మాట్లాడుకుంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే వి వన్నే మనము సింపుల్ ప్రజెంట్ అని వీటును మనము సింపుల్ పాస్ట్ అని అంటుంటాం సాధారణంగా సాధారణంగా వన్ను మనము సింపుల్ ప్రజెంట్ అని వీటును మనము సింపుల్ పాస్ట్ అని అంటాం ఓకే ఎస్ ఇలా గమనించండి ఏదైనా ఒక వాక్యములో మనకు హెల్పింగ్ వర్బు కనిపించకపోతే సాధారణంగా ఆ వాక్యం సింపుల్ ప్రజెంట్ కానీ లేదా సింపుల్ పాస్ట్ కానీ అయి ఉంటుంది అని చెప్పాం అనగా అక్కడ ఉన్న వర్బు ఖచ్చితంగా వన్ కానీ లేదా టూ కానీ అయి ఉంటాడు బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్న వర్బు వీవన్ను కానీ టూ కానీ అయి ఉంటాడు మరి ఏదైనా ఒక వాక్యంలో హెల్పింగ్ గొరుబు కనిపించకపోతే వెంటనే మనము ఆ వాక్యంలో ఉన్న మైనవర్బు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి ఆ మైనబర్బు గారిని ఇలా అడగాలి ఏమని ఏమండి మైనవర్బు గారు మాకు ఎంత వెతికినా హెల్పింగ్ గొరుబు కనిపించడం లేదు కాబట్టి మీరు అన్నా వింటారు లేదా వీటు అన్నా వింటారు దయచేసి మీరు వివన్నో వీటినో చెబుతారా అని ఎవరిని అడగాలి మైన్ వర్బుని అడగాలి అడుగుతారు కదా అడగాలి ఎప్పుడు అడగాలి ఎప్పుడు అడగాలి హెల్పింగ్ వర్బు లేనప్పుడు మైన్ వర్బుని అడగాలి ఓకే సో వ్రాయిట్ వివన్ వి వన్ రోట్ వీ టూ ఓకే హెల్పింగ్ వర్బు లేకపోతే వెంటనే అక్కడ ఉన్న మైన్ వర్బు సాధారణంగా వి వన్ కానీ వీ టూ కానీ అయి ఉంటుంది ఓకే నవ్ కమ్ టు ద పాయింట్ మరి ఏదైనా ఒక వాక్యములో మనకు హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే మరి ట్యాగును ఖచ్చితంగా హెల్పింగ్ వర్బుతోనే ప్రారంభించాలి కాబట్టి మరి ఈ హెల్పింగ్ వర్బు లేని వాక్యాలను మనము డూ యొక్క రూపాలతో అనగా డూ డస్ చేత ప్రారంభించాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒక వాక్యములో హెల్పింగ్ వర్బు లేకపోతే ఆ ట్యాగును మనము డూ యొక్క రూపాలతో అనగా డు డస్ డీడ్ ఇళ్ళతో స్టార్ట్ చేయాలి హెల్పింగ్ బ్స్ ఉన్నాయా లేవు లేకపోతే కళ్ళు మూసుకొని డూర్ ఫార్మ్స్ డూ డస్ డీడ్ ఇలా చేత స్టార్ట్ చేయాలి ఉన్నా డూ డస్ డీడ్ ఇలా చేత స్టార్ట్ చేయాలి మరి డూ డస్ డిడ్లలో మనం సెలెక్ట్ చేయాల్సింది ఒకటే కాబట్టి అప్పుడు ఏం చేయాలి వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఏంటి ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బ్ వన్ అయితే వి వన్ అయితే డూ లేదా డజ్ను డూ లేదా డజ్ను టూ అయితే మాత్రం డిడ్తో స్టార్ట్ చేయాలి వి వన్ అయితే డూ ఆర్ డజ్ వి టూ అయితే డిడ్తో స్టార్ట్ చేయాలి ఇలా గమనించండి విటు టూ అంటే ఎవరితో స్టార్ట్ చేయాలి డిడ్తో స్టార్ట్ చేయాలి ఎవరితో డిడ్తో చూడండి డిడ్డుతో స్టార్ట్ చేయాలి ఇంకా ఇక్కడ మాత్రం మనకు డిడ్డు రాదు ఇక్కడ రాదు ఇక్కడ రాదు ఓన్లీ టూ అయినప్పుడు మాత్రమే మనకు డిడ్డు వస్తుంది వివన్ వన్ అనుకోండి మళ్ళా ప్రాబ్లం ఏం ప్రాబ్లం టూ అయితే డిడ్డు పెట్టాం మామూలుగా సో వన్ అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ ఏం స్టార్ట్ డూనా డూ డూనా డజ్జా వెరీ సింపుల్ వన్ ఎస్ ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బు గుచ్చివర ఎస్ ఉంటే ఎస్ ఉంటే ఇలా వివన్ అయి ఉండి ఎస్ ఉంటే మాత్రం మనము డజను సెలెక్ట్ చేసుకోవాలి డజ్ను సెలెక్ట్ చేసుకోవాలి ఓకే డజను సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఎస్ ఇలా వివన్ ఉండి ఎస్ లేకపోతే మాత్రం మనం ఎవరు సెలెక్ట్ చేయాలి డూను సెలెక్ట్ చేసుకోవాలి డూను సెలెక్ట్ చేసుకోవాలి అంతే డూను సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ వెరీ సింపుల్ ఏం చెప్పాం ఇచ్చిన వాక్యంలో హెల్పింగ్ వర్బు లేకపోతే డూ డస్ డిడ్లతో ఆ ట్యాగ్ను ప్రారంభించాలి ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బును చూడాలి ఎస్ వివన్ అయితే డూ లేదా డస్ వి అయితే డిడ్ మళ్ళా వన్లో వర్బుకు చివర ఎస్ ఉంటే డస్ లేకపోతే డూను ప్రారంభించాలి ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ నాట్ ఉందా లేదు కాబట్టి ఎన్టీని యాడ్ చేయాలి ఎన్టీని యాడ్ చేయాలి నెక్స్ట్ ప్రణామంతో పూర్తి చేయాలి డోంట్ ఐ డీహీహీ అంతే కొన్ని ఉదాహరణలు చేస్తారా ఇలా చేయని చూద్దాం చూడండి గమనించండి ఐ సింగ్ ఏ సాంగ్ మరి ఈ వాక్యంలో హెల్పింగ్ గ్రూప్స్ ఉన్నాయా లేవు మరి హెల్పింగ్ వర్బు లేని వాక్యాలను మనము ఎవరితో ప్రారంభించాలి ట్యాగును డూ యొక్క రూపాలతో డూ డస్ డీడ్లతో స్టార్ట్ చేయాలి హెల్పింగ్ గర్బు లేకపోతే డూ డస్ డిడ్ అంతే ఓకేనా ఎస్ ఇప్పుడు మనము డూ డస్ డిడ్లలో ఒకరినే సెలెక్ట్ చేయాలి మరి ఒకరినే సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇచ్చిన వాక్యంలో ఉన్న మైన వర్బు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ మైనవర్బు వివన్నా వీటున తెలుసుకోవాలి ఇప్పుడు సింగ్ ఉంది మనకు మామూలు మామూలుగా సింగ్ ఎస్ మామూలుగా మనకి ఇలా గమనించినట్టయితే ఇలా చూడండి ఒకసారి ఎస్ సింగ్ ఎస్ఐఎన్జి సింగ్ అనేది వి వన్ శాంగ్ వీటు బాగా గుర్తుకోవాలి గమనించండి సింగ్ లేదా సింగ్స్ వన్ సాంగ్ వీటు ఓకేనా ఎస్ మరి ఇప్పుడు సింగ్ అనేది ఏంటి వి వన్ మరి వన్ అయితే ఎవరిని తీసుకోవాలి డూ లేదా డస్ డూ లేదా డస్ మరి డూ లేదా డస్లో ఒకరినే సెలెక్ట్ చేయాలి వెరీ సింపుల్ వర్బు గుచ్చేవాళ్ళు చూడాలి ఎస్ ఉందా లేదు లేదు కాబట్టి ఎవరు సెలెక్ట్ చేయాలి డూను సెలెక్ట్ చేయాలి అంత రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్ ఓకేనా ఎస్ ఇలా గమనించండి డూ నెక్స్ట్ నాటు ఉందా లేదా లేదు లేదు కాబట్టి ఎన్టీని యాడ్ చేయాలి ఓకే డోంట్ ఐ నెక్స్ట్ సింగ్స్ సి సింగ్స్ ఏ సాంగ్ సింగ్స్ కూడా ఏంటి వి వన్ఏ సో వర్బుకి వచ్చేవారు ఎస్తుంది ఎస్ ఉంటే డజ డజ్ మరి నాటు ఉందా లేదా లేదు కాబట్టి ఏంటి డజంట్ షీ డజంట్ షీ ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి సి సాంగ్ ఏ సాంగ్ శాంగ్ శాంగ్ అనేది ఏంటి టూ చూడండి శాంగ్ వీ టూ మరి టూ అయితే ఎవరిని సహాయం తీసుకోవాలి డిడ్ని మనము సహాయం తీసుకోవాలి డీడ్ మరి నాటు ఉందా లేదా లేదు లేదు కాబట్టి ఎన్టీని తీసుకోవాలి అంట్ సి నెక్స్ట్ ఐ ప్లే ప్లే అనేది ఏంటి వీ వన్ వి వన్ అంటే డూ ఆర్ డస్ మరి వర్బు చివర ఎస్ ఉందా లేదు లేదు కాబట్టి డూను మనము సహాయంగా తీసుకోవాలి ఓకే ఎస్ డోంట్ ఐ ఎస్ ప్లేస్ హీ ప్లేస్ క్రికెట్ ప్లేస్ వి వన్ కాబట్టి ఎస్ డజంట్ హీ డజంట్ హీ హీ ప్లేడ్ క్రికెట్ ప్లేడ్ ప్లేడ్ టూ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి సాధారణంగా ఏదైనా ఇలా ఒక వర్బు గుచ్చి వారా ఈడి ఉన్నట్లయితే మనము వీటుగా భావించాలి వీటు అంటే ఏంటి డిడ్ ఓకే సో డిడ్ని మనము సహాయంగా తీసుకుంటాం డీడ్ ఓకే నాట్ లేదు కాబట్టి ఏంటి డీడం హీ హి ఓకే ఇక్కడ మనము ఒక చిన్న విషయాన్ని మనము గమనించవచ్చు ఏంటో తెలుసా బాగా గమనించండి ఏదైనా ఒక వర్బుకు చివర ఏదైనా ఒక వర్బు గుచ్చివర ఈడి ఉన్నట్లయితే ఈడి ఉన్నట్లయితే వీటుగా భావించి మనము డిడ్డును సహాయంగా తీసుకోవాలి ఓకే డిడ్డును మనము సహాయంగా తీసుకోవాలి సాధారణంగా ఏదైనా ఒక వర్బు గుచ్చివర ఈడి ఉన్నట్లయితే వీటుగా భావించి డిడ్డును మనము సహాయంగా తీసుకోవాలి అదేవిధంగా ఏదైనా ఒక వర్బు గుచ్చివర ఎస్ ఉన్నట్లయితే ఎస్ ఉన్నట్లయితే వి వన్గా భావించి మనము డజ్ను సహాయంగా తీసుకోవాలి ముఖ్యంగా ఇలా హెల్పింగ్ గ్రూప్స్ లేనప్పుడు ఏదైనా ఒక వర్బు చివర ఈడీ ఉంటే వీటిగా భావించి డిడ్డును ఒక వర్బు చివర ఎస్ ఉంటే వి వన్గా భావించి డజ్ను మనము సహాయంగా తీసుకోవాలి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ కొద్దిగా బాగా మనం పట్టు సాధించాలి ఇప్పుడు మనము మోడల్ ఫోర్కి వెళ్దాం ఎట్లా చూడండి మోడల్ ఫోర్ ఇంపరేటివ్స్ మీ అందరికీ తెలుసు ఏమని సాధారణంగా వాక్యాలు ప్రధానంగా మనకు నాలుగు రకాలుగా ఉంటున్నాయి ఒకటి అసర్టివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్స్లమెటరీ సెంటెన్స్ దార్ ఈజ్ వన్ మోర్ సెంటెన్స్ ఇస్ దేర్ ఒప్టేటివ్ సెంటెన్స్ మరి ఈ వాక్యాలలో ఇంపరేటివ్ ఒకటి మరి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి నో వెరీ వెల్ ఏదైనా ఒక వాక్యం మనకు కమాండ్ కానీ ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ సజెషన్ కానీ అడ్వైస్ని కానీ తెలియచేస్తూ ఉంటే అటువంటి వాక్యాలను మనము ఇంపరేటివ్గా చెప్పుకుంటాం ఓకే ఈ ఉదాహరణ గమనించండి ఓపెన్ ద డోర్ క్లోజ్ ద విండో పులుస్తా ఓకే మామూలుగా ఈ వాక్యాల కంటూ ఒక ప్రత్యేకత ఉంది ఏంటో తెలుసా అన్ని వాక్యాలు సబ్జెక్టు చేత ప్రారంభమవుతూ ఉంటే ఇంపరేటివ్ వాక్యాలు మాత్రం డైరెక్ట్గా వర్బ్ చేతే ప్రారంభమవుతాయి అవి కూడా వి వన్ వి వన్ వన్లో మళ్ళీ బ్యాడ్ ఇన్ఫేటివ్ అది కూడా వన్ చేత ప్రారంభమవుతాయి చని ఓపెన్ క్లోజ్ ద డోర్ ఓకే మరి ఇంపరేటివ్ వాక్యాలలో మనకు సబ్జెక్టు కనిపించదు సబ్జెక్టు ఉండదు ఉండదు అనే దానికన్నా కనిపించదు అంటే మేలేమో బాగా గుర్తుపెట్టుకోవాలి మరి అన్ని వాక్యాల్లో అన్ని రకాలైన సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటే ఇంపరేటివ్ వాక్యాల్లో ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ ఎవరు ఈయు ఈయు ఇతరు కూడా మనకు కనిపించడు అదృశ్య రూపంలో ఉంటాడు అన్ని వాక్యాలలో అన్ని సబ్జెక్టులు ఉంటే ఇంపరేటివ్ వాక్యాల్లో ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ ఎవరు యు అతను కూడా కనిపించడు అదృశ్య రూపంలో ఉంటాడు ఓపెన్ ద డోర్ అంటే యూ ఓపెన్ ద డోర్ అని అర్థం క్లోజ్ ద విండో అంటే యు క్లోజ్ ద విండో అని అర్థం ఇక్కడ యు అనేవాడు ఉంటాడు ఈ ఓపెన్ ద డోర్ అంటే మనము యు ఓపెన్ ద డోర్ అనుకోవాలి ఓకే ఎస్ కానీ అది మనకు కనిపించదు అదృశ్య రూపంలో ఉండాలి ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు కానీ మనము ఎస్ అది అదృశ్య రూపంలో ఉంటుంది ఓకే మరి అప్పుడప్పుడు ఈ వాక్యాలు ప్లీజ్ కైండ్లీ ప్లీజ్ కైండ్లీ లాంటి అడ్వర్బుల చేత ప్రారంభమవుతుంటాయి అప్పుడప్పుడు ఈ వాక్యాలు ప్లీజ్ కైండ్లీ లాంటి అడ్వర్బుల చేత కూడా ప్రారంభమవుతూ ఉంటాయి ఓకే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక ఇంపరేటివ్కు ముందర చూడండి ఓపెన్ ద విండో ఏదైనా ఒక ఇంపరేటివ్కు ముందర మనము డోంట్ ఉంచినట్లయితే డోంట్ ఉంచినట్లయితే అది మనకు నెగటివ్ ఇంపరేటివ్గా మారుతుంది ఓకే ఎస్ మరి ఇచ్చిన వాక్యం ఇంపరేటివ్ అయితే చూడండి ఒకసారి గమనించండి ఇచ్చిన వాక్యం ఇంపరేటివ్ అయితే అనగా ఆ వాక్యం వర్బు చేత ప్రారంభమవుతూ ఉంటే దాని ట్యాగ్ ఎప్పుడు మాత్రమే మాత్రమే ఓకే ఇచ్చిన వాక్యం ఇంపరేటివ్ అయితే దాని ట్యాగ్ ఎప్పుడు విల్లీ మాత్రమే ఒకవేళ ఒకవేళ ఇచ్చిన సమాధానాలలో మనకు కనిపించకపోతే ఓకే ఓంటి యూను కూడా మనము సరైన సమాధానంగా గుర్తించవచ్చు ఓంట్ యూ యూ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇచ్చిన వాక్యం ఇంపరేటివ్ అయితే ఓకే ఆ వాక్యం వర్బు చేత కానీ ఇలా ప్లీజ్ కైండ్లీ యాడ్వర్బుల చేత కానీ ప్రారంభమవుతూ ఉంటే దాని ట్యాగ్ ఎప్పుడు విల్లియులియు లేకపోతే మాత్రం ఓంటియు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంపరేటివ్స్కు ట్యాగ్ ఏంటి విలీ లేకపోతే ఓంటియు కానీ నెగటివ్ ఇంపరేటివ్ అయితే మాత్రం అనగా డోంట్ చేత ప్రారంభం అవుతూ ఉంటే మాత్రం దాని ట్యాగ్ విల్ వెల్లియు మాత్రమే వెళ్ళి మాత్రమే ఓకేనా ఓకే

ప్రారంభమవుతూ ఉంటే దాని ట్యాగ్ ఎప్పుడు షల్ మాత్రమే షల్ మాత్రమే ఓకే బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒక వాక్యం మనకు లెటర్స్తో కానీ లెట్స్తో కానీ ప్రారంభమవుతూ ఉంటే దాని ట్యాగ్ ఎప్పుడు మాత్రమే షల్ లెట్స్ ఇక్కడ లెట్స్ అన్నా లెటర్స్ అన్నా ఒకటే లెట్స్ అన్న లెటర్స్ అన్నా ఒకటే లెటర్స్ నాట్ అది నెగిటివ్ అయినా కూడా బాగా గమనించండి ఏదైనా ఒక వాక్యం మనకు లెటర్స్తో కానీ లేదా లెట్స్తో కానీ ప్రారంభమవుతూ ఉంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాని ట్యాగ్ ఎప్పుడు కూడా ఏ చూడండి లెటర్స్ లెట్స్ లెటర్స్ నాట్ షెల్వు ఓకే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి ఏదైనా ఒక వాక్యం మనకు లెటర్స్తో మాత్రమే లేదా లెట్స్తో అస్తో మాత్రమే ప్రారంభమైనప్పుడు మనము షెల్వ్ని ఉపయోగించాలి ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సాధారణంగా లెట్ లెట్ అనేది ఏంటి వర్బ్ సో వర్బ్ చేత ప్రారంభమయ్యే వాక్యాలు మనం ఏమంటాం ఇంపరేటివ్గా చెప్పుకుంటాం మరి ఇంపరేటివ్ ట్యాగ్ ఏంటి వీళ్ళు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లెట్తో ప్రారంభమయ్యే వాక్యాలు మామూలుగా ఇంపరేటివే కానీ ఇక్కడ అజ్ ఉంది కాబట్టి మనము షెల్ వి అంటున్నాం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి లెట్ పక్కన అజ్ కాకుండా లెట్టు పక్కన అజ్ కాకుండా ఏ ఇతర ఆబ్జెక్టు ప్రణాళనం ఉన్నా ఇంపరేటివ్గా భావించి అది ఇంపరేటివే కాబట్టి మనము విలీను సరైన సమాధానంగా గుర్తించాలి సాధారణంగా లెట్టు పక్కలో ఈ ఆబ్జెక్ట్ ప్రణాళిక వస్తుంటాయి మీ అజ్ యూ హిమ్ హర్ అలా దెమ్ అలా వస్తుంటాయి ఇట్ మామూలుగా పక్కన అలా వస్తూ ఉంటాయి ఓకే సో లెట్టు పక్కన అజ్ కాకుండా ఏ ఇతర ఆబ్జెక్టివ్ ప్రణాళనం వచ్చినా ఓకే ఎస్ ఇంపరేటివ్గా భావించి మనము విల్యూను సరైన సమాధానంగా గుర్తించాలి విల్లీను మనము సరైన సమాధానంగా గుర్తించాలి ఎందుకంటే లెట్తో ప్రారంభమయ్యే వాక్యాలు మనకు ఇంపరేటివ్ కాబట్టి ఇక్కడ లెటర్స్ అని సెల్ ఉయి అన్నామని కొద్దిమంది మనము ఇలా షలాయ్ శలై అంటుంటారు షలాయ్ రాంగ్ సెలై అని మాత్రం అనకూడదు ఇట్ ఈజ్ రాంగ్ సెలై అనకూడదు ఓకే విల్ యూ లెట్ హీమ్ షల్ హీ అనకూడదు సో ఏం చెప్పాలి ఎస్ విల్ యూ విల్ యూ లెట్ హర్ విల్ యూ విల్ యూ లెట్ దెమ్ విల్ లీవ్ విల్ యూ ఓకే లెట్ ప్రక్కన అజ్ ఉన్నప్పుడు మాత్రమే మనము సెల్ వీని సమాధానంగా గుర్తించాలి లెట్టు ప్రక్కన అజ్ కాకుండా అజ్ కాకుండా ఏ ఇతర ఆబ్జెక్టివ్ ప్రణవును ఉన్నా అది ఇంపరేటివ్గా భావించి మనము విల్యూను సరైన సమాధానంగా గుర్తించాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ